నమస్కారం వార్తలకు స్వాగతం నేను రజిత ముందుగా ముఖ్యాంశాలు ఈ నెల 16 17 తేదీల్లో ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ కరోనా కట్టడిపై తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత చర్చ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 164 కోవిడ్ కేసులు నిన్న ఒక్క రోజే 9 మంది మృతి 4484 చేరిన బాధితులు దేశవ్యాప్తంగా తగ్గని కరోనా విజృంభణ గత 24 గంటల్లో 11458 పాజిటివ్ కేసులు నమోదు 309000కు చేరువైన బాధితుల సంఖ్య రాష్ట్రంలో కాంగ్రెస్ తలపెట్టిన జలదీక్ష భగ్నం ఎక్కడికక్కడ గృహ నిర్బంధంలో కాంగ్రెస్ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన నైరుతి ఋతుపవనాలు రాగల 2 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఇక వివరాలు చూస్తే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకీ అధికమవుతోంది దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 3 లక్షలకు చేరుకోవడంతో తాజాగా భారత్ బ్రిటన్ను కూడా దాటి 4వ స్థానానికి చేరింది ఇదే ధోరణి కొనసాగితే కొద్ది రోజుల్లోనే మన దేశం మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుందనే ఆందోళనలు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కోవిడ్ లాక్డౌన్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు రెండు రోజుల పాటు ప్రధాని సీఎంలతో వర్చువల్ సమావేశాల్లో పాల్గొంటారని పీఎం కార్యాలయం ప్రకటించింది. ఈ నెల 16 17వ తేదీల్లో ఈ వీడియో కాన్ఫరెన్స్లు ఉంటాయని వెల్లడించింది. కరోనా ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయడంతో పాటు వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తలపై ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని 17వ తేదీ సాయంత్రం 3 గంటలకు మాట్లాడతారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది 10 రోజుల క్రితమే 2 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 3 లక్షలు దాటింది గడిచిన 24 గంటల్లో 11458 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వైరస్ బారిన పడి 386 మంది మృత్యువాత పడ్డారు దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 308993కు చేరింది వైరస్ బారిన పడి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 8884కు చేరింది వైరస్ నుంచి కోలుకొని 154330 మంది డిశ్చార్జ్ అయ్యారు ప్రస్తుతం భారత్‌లో 145779 యాక్టివ్ కేసులు ఉన్నాయి రాష్ట్రంలో తాజాగా మరో 164 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి 9 మంది మృతి చెందారు ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 4484 కరోనా కేసులు నమోదయ్యాయి ఇందులో ఇప్పటివరకు 2278 మంది డిశ్చార్జ్ అయ్యారు మరో 2032 మంది చికిత్స పొందుతున్నారు రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 174కు చేరింది కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 133 కేసులు నమోదయ్యాయి అలాగే రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో 6 చొప్పున సంగారెడ్డి జిల్లాలో 4 నిజామాబాద్ జిల్లాలో 3 మహబూబ్ నగర్ కరీంనగర్ ములుగు జిల్లాలో 2 చొప్పున సిద్దిపేట యాదాద్రి మంచిర్యాల కామారెడ్డి మెదక్ వనపర్తి జిల్లాలో ఒక్కో కేసు నమోదయ్యాయి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావుకు కోవిడ్ పరీక్షల్లో నెగిటివ్ రిపోర్టు వచ్చినట్లు వైద్యులు తెలిపారు సిద్దిపేటలో ఆయన నివాసంలోని వ్యక్తిగత సహాయకుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో మంత్రి స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు మంత్రితో పాటు ఆయన వెంట ఉండే 51 మంది సిబ్బంది నుంచి నమూనాలు సేకరించి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు మంత్రితో పాటు మరో 17 మందికి నెగిటివ్ వచ్చింది మధుమేహాన్ని గుర్తించేందుకు ప్రస్తుత పద్ధతుల కన్నా జన్యు ఆధారిత పరీక్షలు మేలని ఓ అధ్యయనంలో తేలింది హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సీసీఎంబీ పూణేలోని కేఈఎం ఆసుపత్రుల సంయుక్త అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది టైప్ 1 మధుమేహానికి జీవితకాలం ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉండగా టైప్ 2 విషయంలో మంచి ఆహారం జీవనశైలి మార్పుల ద్వారా నియంత్రించవచ్చు టైప్ 1 పిల్లల్లోనూ టైప్ 2 పెద్దవారిలోనూ వస్తుందన్నది ఇప్పటివరకున్న అంచనా భారతీయుల్లో దీనికి భిన్నమైన ఫలితాలున్నాయి పెద్దయ్యాక కూడా వారిలో టైప్ 1 మధుమేహం ఉన్నట్లు తెలుస్తుండగా దేశంలో బక్కపలుచుగా ఉన్న యువకులు టైప్ 2 బారిన పడుతున్నారు ఒక వ్యక్తి ఏ రకమైన మధుమేహం బారిన పడే అవకాశం ఉందో తెలుసుకునేందుకు జన్యు ఆధారిత పరీక్షలు దోహదపడతాయని తమ అధ్యయనంలో తేలినట్లు సీసీఎంబీ శాస్త్రవేత్తలు తెలియజేశారు
గోదావరి ప్రాజెక్టుల సందర్శనకు యత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పలువురు నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జలయజ్ఞంలో భాగంగా గోదావరి నదిపై చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను సందర్శించాలన్న కాంగ్రెస్ పిలుపు మేరకు ఈ రోజు పలువురు నేతలు ప్రాజెక్టులను సందర్శించేందుకు సిద్దమయ్యారు. అయితే పోలీసులు ఈ తెల్లవారుజాము నుంచే వారిని అడ్డుకుని గృహ నిర్బంధంలో ఉంచారు. ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శనకు యత్నించిన నేతలను జలదీక్షకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. వైరాల్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను, సిరిసిల్లలో పొన్నం ప్రభాకర్, భద్రాచలంలో ఎమ్మెల్యే వీరయ్యను పోలీసులు అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. కొత్తగూడెంలో వి హనుమంతరావును అడ్డుకుని లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎంపీ రేవంత్ రెడ్డి, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్లను గృహ నిర్బంధంలో ఉంచారు. దేవాదుల ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరనున్న ములుకు ఎమ్మెల్యే సీతక్కను అర్ధరాత్రి నుంచి గృహ నిర్బంధంలో ఉంచారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న పీసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాలరావును రామగుండంలో హౌజ్ అరెస్ట్ చేశారు. పలు జిల్లాల్లో ఇతర కాంగ్రెస్ నేతలను కూడా గృహ నిర్బంధంలో ఉంచారు. సార్ యాక్చువల్గా రెండు ఉన్నాయి, మాకు ఏంటి కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ నుంచి వాటర్ వస్తుంది. మాకు యాక్చువల్గా ఆ వాటరే మంచి మంజీర వాటర్ స్వీట్ మాట గోదావరి కృష్ణ వాటరే వస్తుంది. మంజీరా మంది వాటర్ మంచి ఆరోగ్యం. చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో లడఖ్లో తాజా పరిస్థితిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సహా త్రివిధ దళాధిపతులతో సమీక్షించారు. వాస్తవాధీన రేఖ వద్ద క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై రాజ్నాథ్ సింగ్, సీడీఎస్ రావత్తో పాటు త్రివిధ దళాధిపతులతో చర్చించారు. కాగా భారత్ చైనా సరిహద్దుల వెంబడి పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే చెప్పారు. ఉభయ దేశాల మధ్య పైకి కనిపిస్తున్న భేదాభిప్రాయాలను పూర్తిగా పక్కన పెట్టొచ్చని ఆయన హామీ ఇచ్చారు. కోర్ కమాండర్ స్థాయి నుంచి కమాండర్ స్థాయి వరకు చైనా సైనికాధికారులతో పలు విడతలుగా చర్చలు జరుపుతున్నామని ఆర్మీ చీఫ్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్కి సంబంధించినంతవరకు గత 10-15 రోజుల్లో 15 మందికి పైగా ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చిందని చెప్పారు. స్మార్ట్ ఫోన్లో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం కర్ణాటక హైకోర్టుకు తెలిపింది. ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలనేది ప్రభుత్వ సూచన మాత్రమేనని, మొబైల్ వినియోగదారులు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. రైళ్లు, విమానాల్లో ప్రయాణించేవారు యాప్ లేకుండా ప్రయాణించొచ్చని పేర్కొంది. ప్రయాణ సమయంలో వారు యాప్కు బదులుగా స్వీయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించొచ్చని పేర్కొంది. ఆరోగ్య సేతు యాప్కు సంబంధించి పలు సందేహాలు లేవనెత్తుతూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ అంశంపై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు ధర్మాసనం పిటిషనర్ ప్రస్తావించిన అంశాలకు కేంద్రం సమాధానం చెప్పాలని ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లోకి ప్రవేశించి వారు తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ను కలిగి ఉండాలనే నిబంధనకు ఏ విధమైన చట్టబద్దత ఉందో తెలపాలని కేంద్రాన్ని ప్రశ్నించింది. కేసు తదుపరి విచారణను జూలై 10కి వాయిదా వేసింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎస్బీఐ ఒక ప్రత్యేక సేవను ప్రారంభించినట్లు తెలిపింది. దీని పేరు ఎస్బీఐ ఇన్స్టా సేవింగ్స్ ఖాతా. ఆధార్ ద్వారా ఈ ఖాతాని ఆన్లైన్లో తెరిచే వీలుంటుంది. ముందుగా ఈ ఖాతా తెరవాలనుకునేవారు ఎస్బీఐ యోనో యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత తమ పాన్, ఆధార్ వివరాలను అందించాలి. వివరాలను అందించాక ఓటీపీ ద్వారా ధృవీకరణ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఖాతాలో నామినేషన్ సౌకర్యం కూడా ఉంటుంది. అలాగే ఎస్బీఐ ఎస్ఎంఎస్ అలర్ట్స్తో పాటు మిస్డ్ కాల్ సేవలు కూడా పొందొచ్చు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఖాతాదారుడు వెంటనే లావాదేవీలు ప్రారంభించవచ్చు. అయితే పూర్తి కేవైసీ కోసం తమ దగ్గరలో బ్రాంచ్ వెళ్లడానికి వీరికి 1 ఏడాది సమయం ఉంటుంది. వ్యవసాయ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన వరల్డ్ ఫుడ్ ప్రైజ్కి భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ రతన్లాల్ ఎంపికయ్యారు. 5 దశాబ్దాల తన ప్రస్థానంలో ఆయన నేల కేంద్రీకృత విధానాన్ని అభివృద్ది చేయడం ద్వారా ఆహార ఉత్పత్తిని పెంచడం, సహజ వనరులను పునరుద్దరించడం, వాటిని పరిరక్షించడానికి పరిశోధనలు చేసి 50 కోట్ల మంది సన్నకారు రైతులకు లబ్ది చేకూర్చారు. మానవాళికి అందించిన విశిష్ట సేవలకు గాను 2020 ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ తాజాగా వెల్లడించింది. భారత సైన్యంలో కొత్తగా 423 మంది అధికారులు చేరారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్లో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు.
ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈ కవాతు జరిగింది. ఈ కార్యక్రమానికి భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవానే హాజరై పరేడ్ను వీక్షించి గౌరవ వందనం స్వీకరించారు. ఆయనతో పాటు పలు విదేశాల నుంచి 90 మంది జెంటిల్మెన్ క్యాడెట్స్ కూడా ఈ కవాతులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరవానే మీడియాతో మాట్లాడుతూ చైనాతో ఉన్న మన సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు తెలిపారు. చైనాతో కాప్స్ కమాండర్ స్థాయిలో శాంతి చర్చలు జరిగాయన్నారు. నిరాటంకంగా చర్చలు నిర్వహించడం వల్ల చైనాతో సమస్య సద్దుమణిగే అవకాశం ఉందని నరవానే తెలిపారు. Undoubtedly, the institution can take justifiable pride in the fact that its alumni have brought glory to themselves and their alma mater. A little over 40 years ago, on 7th June 1980 to be precise, I was on parade as you are today. On that balmy Saturday morning, little could I have anticipated that one day I would be reviewing this parade as the Chief of Army Staff. Standing before you today, I do so on behalf of the entire Indian Army to welcome you into our fold. It is indeed a singular honor and privilege to be addressing you today. The parade today is the culmination of your training, but the commencement of your careers. It is not the end, but the beginning. As you step across the Antim Pag and enter the portals of Chetwood, remember what lies ahead of you is the pehla kadam of your life as a commissioned officer of the Indian Army. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లా నిపూరకు సమీపంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో ఈ తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వీరి కదలికల్ని గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో గుర్తు తెలియని ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్లో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సైన్యానికి చెందిన 19 మంది ఆర్ఆర్ దళాలు, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండగా మరోవైపు ఉగ్రవాదుల కదలికలు పెరగడం ఆందోళనకు గురిచేస్తున్నాయి. టెర్రరిస్టుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. భారత సరిహద్దులో నేపాల్ ఆర్మీ దుందుడుకు చర్యకు పాల్పడింది. ఇప్పటికే భారత్ నేపాల్ మధ్య సరిహద్దు వివాదం నడుస్తున్న వేళ నేపాల్ సైన్యం సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన భారత పౌరులపై కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లో ఓ యువకుడు మరణించగా ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటన నిన్న నేపాల్ సరిహద్దు ప్రాంతమైన బీహార్లోని సీతామర్హి జిల్లాలో చోటు చేసుకుంది. మరణించిన వ్యక్తిని బీహార్కు చెందిన 22 రైతు వికేస్ యాదవ్గా గుర్తించారు. అమెరికాలో నిందితులు లేదా నిరసనకారులను నియంత్రించేందుకు పోలీసులు అవలంబించే చోక్ హోల్డ్ అనే కఠిన పద్దతికి స్వస్తి పలకాలని అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇలాంటి విధానాన్ని ఉపయోగించొద్దని సూచించారు. ఇటీవల పోలీసుల కర్కశత్వానికి బలైన ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ పై అక్కడి అధికారి చోక్ హోల్డ్ పద్దతిలోనే మెడపై కాలు పెట్టి నేలకేసి నొక్కిన విషయం తెలిసిందే. దీంతో అతను ఊపిరాడక విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విధానంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే పలు ప్రముఖ నగరాల్లో దీనిపై నిషేధం విధించారు. ఓవైపు చోక్ హోల్డ్ విధానానికి స్వస్తి పలకాలన్న ట్రంప్, మరోవైపు ఇటీవలి భారీ నిరసనలు పోలీస్ వ్యవస్థపై విమర్శల నేపథ్యంలో త్వరలోనే పోలీస్ వ్యవస్థను ప్రక్షాళించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. నైరుతి రుతుపవనాలు రాష్ట వ్యాప్తంగా విస్తరించాయి. కాగా రాష్టంలో చాలా చోట్ల రాగల 2 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నిన్న ఆదిలాబాద్, కుమరం భీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, వరంగల్ పట్టణ, వరంగల్ గ్రామీణ, ఖమ్మం జిల్లాలలో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. ఈ నెల 16 17 తేదీల్లో ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్. కరోనా కట్టడిపై తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత చర్చ. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 164 కోవిడ్ కేసులు. నిన్న ఒక్కరోజే 9 మంది మృతి. 4484 చేరిన బాధితులు. దేశవ్యాప్తంగా తగ్గని కరోనా విజృంభణ. గత 24 గంటల్లో 11458 పాజిటివ్ కేసులు నమోదు. 309,000కు చేరువైన బాధితుల సంఖ్య. రాష్ట్రంలో కాంగ్రెస్ తలపెట్టిన జలదీక్ష భగ్నం. ఎక్కడికక్కడ గృహ నిర్బంధంలో కాంగ్రెస్ నాయకులు. రాష్ట్ర విస్తరించిన నైరుతి ఋతుపవనాలు. రాగల 2 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు.